అధికారాన్ని అడ్డుపెట్టుకొని పల్నాడు ప్రాంతంలో మట్టి కుంభకోణాన్ని నిర్వహిస్తున్న కొంతమంది చిన్న నాయకులు గుండూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి మట్టి నిల్వలకు అడ్డగా ఏర్పాటు చేసుకొని మట్టిని నిల్వ చేసి ఉంచారు. పల్నాడు ప్రాంతంలోని చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలలో అనుకూలమైన చోట నాణ్యతలను ఎంచుకొని భారీగా మట్టి తవ్వకాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కారంపూడి మండలంలోని సన్నగల్ల గ్రామ చెరువులో, మిరియాల గ్రామ చెరువులో, బెల్లంకొండ మండలంలోని కామెపల్లి గ్రామ చెరువులో, పిడుగురాళ్ల మండలంలోని జానపాడు గ్రామ చెరువులో, పరివాహక ప్రాంతాల్లోని యథేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో అర్ధరాత్రి సమయంలో తవ్వకాలు జరిపి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా పిడుగురాళ్ల పట్టణంలోని పంతులుగారు మిల్లు ఎదురు బజార్లో సుమారు 300 లాలీల మట్టిని దిబ్బలుగా నిల్వ చేసి ఉంచుతున్నారు. ప్రస్తుతం ఆ నిల్వ చేసిన మట్టిని పగటి సమయంలో రైతులకు, మట్టి అవసరమైన వారికి ట్రక్కు 500 నుండి 700 రూపాయల వరకు అమ్ముతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అనధికారికంగా చెరువులో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం ముడుపులు అందుకొని నిమ్మకు నీరెత్తినట్లు నాయకులకు దాసోహం అంటున్నారు. 4 ట్రక్కులు వచ్చినాయి అట్లా. 4 ట్రక్కులు ప్రొక్లైన్ ఉంది మొత్తం. 4 ట్రక్కులు దాకా ఉన్నాయి.